డాక్టర్ బాబురావు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ముందుగా విజయ చౌదరి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. విజయ చౌదరి గారు, ఈ ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చెప్తుంది, అసలు మాకు అటువంటి ఆలోచనే లేదు, కేవలం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శ మాత్రమే, అది పన్నులు పెంచబోమని చెప్పారు. ఇప్పుడు ఆస్తి పన్ను పెంచారు, అలాగే చెత్త పన్ను ఆల్రెడీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. సార్, ఈ ప్రభుత్వం ప్రజలెత్తిన పన్నుల భారం వేసి ప్రజల్ని చిన్న భిన్నం చేస్తుంది. ఒకవైపు కోవిడ్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న అనేక సామాజిక వర్గాల వారు గమనించే పరిస్థితి వస్తుంది. ఒకటి కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పన్నులు పెంచింది ఏమిటి? నేను ఇవాళ కరెంటు బిల్లు చూశాను సార్, ఎగ్జాంపుల్ గా కరెంటు బిల్లు చూశాను. 50 రోజులకు వచ్చి రీడింగ్ చేస్తా ఉన్నాను, 50 రోజులకు వచ్చి రీడింగ్ చేస్తాను. అంటే ఏ నెలకైనా రీడింగ్ చేసే దాని బదులు 50 రోజులకు 2 నెలలకు రీడింగ్ చేస్తారు. అంటే స్లాబ్లు మారిపోతాయి, మీకు తెలుసు కదా, ఒక నెల యూనిట్లు పెడితే 50 రోజులు 2 నెలలు అయ్యేటప్పటికి స్లాబ్ రేట్ మారిపోయి నాకు డబుల్ రేట్లు వస్తున్నాయి. నా బోటి వాళ్ళ కూడా మేము లెక్క చూసారు కావాలి అసలు ఏంటి పరిస్థితి ఏంటి అంటే, అలాగే ఈ స్లాబుల పేరుతో ఎలక్ట్రిసిటీ దోపిడీ మొదలైపోయింది, రాష్ట్రంలో పెనుభారం మోపుతా ఉన్నారు, అదొక పక్కన. అలాగే గ్యాస్ పెట్రోల్ ఏదైతే ఉందో ఇప్పటికి 27 రూపాయలు పెరిగింది సార్ ఈ మధ్య కాలంలో గ్యాస్ పెట్రోల్. మాకు సంబంధం లేదంట, మీకు ఎందుకు సంబంధం లేదు? మీరు వ్యాట్ మీరు ఈ పెరిగిన దాంట్లో 12 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయానికి వస్తుంది సార్, 12 రూపాయలు 15 రూపాయలు పైసలకు వాళ్ళకి వస్తుంది, 14 రూపాయలు కేంద్రానికి వస్తుంది. మళ్ళా ఈ ఒకవేళ కమిషన్ వాళ్ళకి వీళ్ళకి వెళ్ళినా కూడా 1 రూపాయి వెళ్తుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 26 రూపాయల దాకా 12 రూపాయలు పెంచేసి ఈ పెరిగిన ఈ 2-3 నెలలు ఉన్నది. మరోవైపు గ్యాస్ మామూలు సామాన్యుడికి ఇచ్చే గ్యాస్ రేటు పెంచారు, వాళ్ళు సబ్సిడీ ఎత్తేస్తారు, ఆల్మోస్ట్ ఎత్తేస్తారు సబ్సిడీ డబ్బులు. ఇట్లా ఇక ఇక్కడికి వచ్చేట రాష్ట్రానికి వచ్చేటప్పటికి రిజిస్ట్రేషన్ రేట్లు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు సార్. ఒకసారి చూస్తే పెరగంది ఏంటి, మైనింగ్ సెస్లు పెంచారు, మైనింగ్ డ్యూటీలు పెంచారు. ఇసుక అయితే చెప్పక్కర్లా, ఇసుక దోపిడీ మామూలుగా 2000 2500కు వచ్చిన 2 యూనిట్ల ఇసుక ఇవాళ 9000 10000 కూడా రావటంలా, దాంట్లో దోపిడీ మొదలైపోయింది, 1000 కోట్ల కుంభకోణం ఉంది దాంట్లో. అలాగే ఇవాళ పన్నులు వసూలు చేస్తున్నాం, ఏదైతే పంచాయతీలకు కానీ స్థానిక సంస్థలకు మున్సిపాలిటీలకు పన్నులు వసూలు చేస్తా ఉన్నారు. ఆస్తి పన్ను ఎందుకు చేస్తున్నారు? లైబ్రరీస్ వసూలు చేస్తున్నారు, ఆస్తి పన్ను వసూలు చేస్తా ఉన్నారు, అలాగే వాటర్ సెస్ వసూలు చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడు మళ్ళా అదనంగా ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ఆధారంగా ఆధారిత పన్ను పెడతా ఉన్నారు కొత్తగా. ఇదివరకు ఏంటంటే సొంతంగా ఉండే వాళ్ళకి పాత ఇల్లు కొత్త ఇల్లు దాన్ని బట్టి ఏదో పన్నులు ఉండేవి, అద్దెకి ఇస్తే ఒక రకంగా ఉండేది, ఆ రేటు ప్రాతిపదికన వేసేవాళ్ళు, కమర్షియల్ దానికి ఒక రేట్ వేసేవాళ్ళు. ఇవాళ ఇల్లు పెట్టిన రేట్ ప్రకారం ఏంటి, ఇప్పుడు తాతల నాటి ఉన్న ఆస్తికి కూడా ఇప్పుడున్న మార్కెట్ ఖాళీగా ఉన్న స్థలాలకు కూడా పన్ను వేసేస్తారు. ఖాళీగా ఉన్న స్థలాల దగ్గర నుంచి ఎప్పుడో తాతల నాడు కట్టిన ఇంటికి కూడా ఇప్పుడున్న మార్కెట్ రేట్, ఒకవేళ ఒకప్పుడు 200 రూపాయలకు ఆ స్థలం కొని ఉంటారు, దాంట్లో 1-5 లక్షలు పెట్టి ఇల్లు కట్టి ఉంటారు. ఇవాళ అది ఇవాళ ప్రజెంట్ మార్కెట్ లో 50 లక్షల రూపాయలకి ఆ రేట్ పెరిగి ఉండొచ్చు మార్కెట్, కానీ వాళ్లే ఉంటారు. వాళ్ళు అద్దెకి ఎవరు, ఆ విలువ పెరిగిందేమో కానీ అక్కడే ఉన్నారు, ఆ విలువ మీద పనిచేస్తున్నారు, వాళ్ళ ఆదాయం పెరగల, విలువ మీద పని. నేను అసెంబ్లీలో ఆదాయం పైన పన్ను వేయడం ఓకే, ఆదాయం పైన పన్ను వేయడాన్ని అంగీకరిద్దాం, అభ్యంతరం ఎవరికి లేదు, కానీ ఆస్తుల పైన పన్ను వేయడం, స్థిరాస్తుల వాల్యూ ఇప్పుడు రైజ్ చేసి ఇప్పుడు మార్కెట్ ప్రకారం లెక్క కట్టి వేయడం మార్కెట్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ప్రకారం, ఇప్పుడు ముందు ముసళ్ళ పండుగ మొదలెట్టినయండి, ఎన్నికల ముందేమో ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, ఎన్నికల ముందు మేము పన్నులు పెంచమన్నారు, నవాయించేశారు, ఇవాళ అన్ని మున్సిపాలిటీల్లో ఎక్స్టెక్ట్ చేయమని మొదలు పెట్టారు. ఇవాళ ఆల్రెడీ మనం పన్ను ఎందుకు కడుతున్నాం సార్, స్థానిక సంస్థలకు ఎందుకు కడుతున్నాం, అభివృద్ధికి మనం మన మంచి మంచి కార్యక్రమాలు చేయడం కోసం. ఆ కార్యక్రమాలు కూడా అదనంగా చెత్త, ఏదైతే స్వచ్ఛ భారత్ లో గ్రామాలకి వేస్ట్ మేనేజ్మెంట్ గారు కేంద్రం ఇచ్చిన నిధులతోటి స్వచ్ఛ భారత్ కింద ఆటో రిక్షాలు కానీ అక్కడ సేవకులు స్వచ్ఛంద సేవకులను గ్రీన్ అంబాసిడర్లు పెట్టారు, అవన్నీ పక్కకు తీశారు, ఇప్పుడు అవన్నీ తీశారు, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ అన్ని కింద పారేశారు, వాటికి అవి నడవట్లా ఎక్కడ కూడా. ఇవాళ మళ్ళా ఇంటికేటా 25 రూపాయలు వేస్ట్ మేనేజ్మెంట్ కింద 10 నెలలు కట్టాలట, 10 నెలలు 25 రూపాయలు వసూలు చేస్తున్నారు మొదలెట్టేసి, వాలంటీర్లు పెట్టి వసూలు చేస్తా ఉన్నారు. ఈ విధంగా పన్నులు భారం పెంచేశారు, ఇది నడ్డి విరుస్తా ఉన్నారు. పెన్షన్ ఏంటి చెప్పండి, ఒకవైపు కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి, డ్రైనేజ్ కి నెలకి 50 రూపాయలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి 50 రూపాయల నుంచి 120 రూపాయలు నెలకి, తాగునీటికి 300 రూపాయలు,
డ్రైనేజ్ కి ఏడాదికి ఒక కుటుంబం పైన 1000 రూపాయలు మొత్తం. అదేమంటే కేంద్రం మీద మొత్తం ఉన్నారు, కేంద్రం రాష్ట్రాలకు వదిలేసింది. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తీసుకోవచ్చు నిర్ణయం, అనేక రాష్ట్రాలకు తీసుకోవాలి, మీరు ఎందుకు తీసుకుంటున్నారు? ఇవాళ అప్పు చేసి కూడా అప్పు తెచ్చుకోవడం కోసం ఇప్పటికే 160 నుంచి 180 వేల కోట్లు అప్పు తెచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చుకోవడం కోసం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. ఇవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేస్తే అప్పు తెచ్చుకోవచ్చు అని చెప్పారని చెప్పి ఇవాళ అప్పు చేసి పప్పుకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తూ అభివృద్ధిని పక్కన పెట్టి ఈ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేసుకుంటూ అప్పు తెచ్చుకోవడం కోసం. ఇవాళ కార్పొరేషన్ పేరుతో అప్పు బయట కనపడదు, ఆ కార్పొరేషన్ డెవలప్మెంట్ లేదు, కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి లేదు, ఆ కార్పొరేషన్ పేరుతో అప్పు చేస్తా ఉన్నారు. ఎక్కడ దొరికితే అప్పు పరపతి ఇక పుట్టేది కూడా లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇవాళ ఇన్ని పనులు వేసి మేమేదో చేస్తున్నాం కనుక మాకు ఇంకా ఎక్కువ అప్పు తెచ్చుకునే దానికి ఎఫ్ఆర్ఎంబి పెంచేదానికి అవకాశం ఏమైనా కేంద్రాన్ని ఒప్పించడం కోసం చేసే గుడ్డి ప్రయత్నం ఇది. దీనివల్ల రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు, ఆందోళన జరుగుతున్నాయి, ఆందోళన మొదలవుతుంది. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే నోటీసులు వచ్చి డబ్బు కట్టే కదా తెలిసేది. అదే నోటీసులు వచ్చాయి ఆల్రెడీ, ఆల్రెడీ నోటీసులు ఇచ్చేశారు.